మనం కొత్త హార్డ్ డిస్క్ ని పర్చేజ్ చేసినప్పుడు సిస్టమ్ లో కనెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ డైరెక్ట్ గా దాంట్లో ఫ్రెష్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తుంటే గనక OS పోర్టబుల్ డిస్క్ ని సెటప్ డిస్క్ ని పెట్టేసేసి పార్టీషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను, ఇందులో ఇప్పటికే నాకు 2 TB హార్డ్ డిస్క్ అనేది CJEF అని చెప్పేసి 4 డ్రైవ్స్ గా ఉంది, అట్ ది సేమ్ టైమ్ 1 TB అనేది జే డ్రైవ్ గా ఉంది. సో దీంట్లో ఒక కొత్త హార్డ్ డిస్క్ ని ఇన్స్టాల్ చేయాలంటే కనుక, యూజ్ చేయాలంటే కనుక ఎలాగంటే పార్టీషన్ ఎలా చేయాలంటే చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక 2 TB న్యూ హార్డ్ డిస్క్ ని నా సిస్టమ్ అటాచ్ చేస్తున్నాను. వన్స్ అటాచ్ చేసిన తర్వాత విన్ఆర్ కమాండ్ ను ప్రెస్ చేసి విన్ ప్లస్ ఆర్ అనే టీస్ట్ ప్రెస్ చేస్తే రన్ అనే బాక్స్ వస్తుంది, అందులో డిస్క్ MGMT.msc అని టైప్ చేసి ఓకే అనే బట్టన్ ప్రెస్ చేయండి. ఓకే అనే బట్టన్ ప్రెస్ చేస్తే మనకి చూడండి డిస్క్ 2 అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డిస్కులతో పాటు ఇప్పుడు నేను కనెక్ట్ చేసిన కొత్త డిస్క్ అనేది డిస్క్ 2 అని చెప్పేసి వచ్చి ఐడెంటిఫై అయింది. దాన్ని ఇనీషియలైజ్ చేయాలి, ఓకే అనే బట్టన్ ప్రెస్ చేసి ఇనీషియలైజ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఆల్రెడీ 1863 GB అంటే 2 TB కెపాసిటీతో డిస్క్ 0 ఉంది, అలాగే 931 GB కెపాసిటీతో అంటే 1 TB కెపాసిటీతో ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇంకొక డిస్క్ ఉంది. ఇప్పుడు కనెక్ట్ చేసింది డిస్క్ 2, ఈ డిస్క్ 2 కూడా 2 TB కెపాసిటీ, ఇది అన్లోకేటెడ్ స్పేస్ అని చెప్పేసి ఉంది. దీన్ని పార్టీషన్ చేయాలంటే రైట్ క్లిక్ చేసేసి న్యూ సింపుల్ వాల్యూ అని చెప్పేసి అని బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ స్పేస్ మొత్తాన్ని ఒకటే పార్టీషన్గా చేయాలా లేకపోతే 2-3 పార్టీషన్స్గా చేయాలని డిసైడ్ చేసుకోవాలి. ఒకటే పార్టీషన్గా చేయాలంటే ఈ వాల్యూ నాజిటీస్ గట్టి పెట్టేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను వాల్యూని తగ్గించాలని చూ, అంటే నేను 2 పార్టీషన్స్గా ఈ 2 TB చేయాలనుకుంటున్నాను, ఒక్కొక్కటి 1 TB చూపుతున్నాను. సో ఇక్కడ నేను 977.27 MB కెపాసిటీని ఒక పార్టీషన్గా చేస్తున్నాను. చేసి ఇప్పుడు డ్రైవ్ లెటర్ని అసైన్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మనం ఖాళీగా ఉన్న డ్రైవ్ లెటర్ని వెంటనే అసైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ ఆక్యుపైడ్ డ్రైవ్ లెటర్స్ అంటే CDEFGHJ అనేవి మనకి ఆక్యుపైడ్ డ్రైవ్ లెటర్స్. ఇక్కడ హెచ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే దాన్ని ఫైల్ సిస్టమ్ ఏం వాడాలి అని అడుగుతుంది. ఎక్స్ఫాట్ లేకపోతే NTFS సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను NTFS బై డిఫాల్ట్ ఇచ్చున్నాను. సో వాల్యూమ్ లేబుల్ అనే దాని దగ్గర మనం ఈ పర్టికులర్ వాల్యూమ్కి ఏం పేరు ఇవ్వాలో డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 TB సెకండ్ HDD బ్యాకప్ అని చెప్పేసి నేను దానికి పేరు ఇచ్చున్నాను. ఆ కింద పెర్ఫార్మ్ ఎక్విక్ ఫార్మేట్ అని చెప్పేసి ఉంది, అది టిక్ అయి ఉంటుంది. నెక్స్ట్ అనే బట్టన్ ప్రెస్ చేస్తే కనుక సో హెచ్ అనే డ్రైవ్లో ఇంత స్పేస్ అనేది ఈ పర్టికులర్ వాల్యూమ్ లేబుల్తో ఉంటుందని చెప్పేసి మనకి సమ్మరీ చూపించబడింది. ఫినిష్ అనే బట్టన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే కనుక 886 GB అనేది వాడుకలోకి వచ్చింది, అలాగే ఇక్కడ 2 TB సెకండ్ HDD బ్యాకప్ అనేది ఒక పార్టీషన్ వచ్చిందని చెప్పేసి అది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం వెళ్ళి చూస్తే కనుక 2 TB సెకండ్ HDD బ్యాకప్ అని చెప్పేసి కొత్త పార్టీషన్ అనేది వచ్చింది చూడండి. సో దీంట్లో మనం డైరెక్ట్గా ఫైల్స్ని కాపీ చేసుకోవచ్చు. ఇకపోతే అన్లోకేటెడ్ స్పేస్ అని చెప్పేసి ఇంకా 976 GB ఉంది, దీన్ని మనం కావాల్సిన పార్టీషన్స్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్న సింపుల్ పద్ధతిలో మోస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ అనే బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఎంత స్పేస్ ఇవ్వాలి అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 లాక్ అనే వాల్యూ నేను ఇస్తే కనుక అది 500 GB హార్డ్ డిస్క్గా పార్టీషన్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ నేను కంప్లీట్ 1 TB మొత్తాన్ని, అంటే దాదాపు 1 TB మొత్తాన్ని ఒక సింగిల్ పార్టీషన్గా చేయాలనుకుంటున్నాను. 1 TB హార్డ్ డిస్క్ని 2 పార్టీషన్స్గా నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ డ్రైవ్కి INI డ్రైవ్ లెటర్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. ఒకవేళ మనకు వేరే డ్రైవ్ లెటర్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మళ్ళీ వాల్యూము టేబుల్ ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతుంది. ఇక్కడ నేను 2 TB సెకండ్ HDD బ్యాకప్ 2 అనే పేరు ఇచ్చున్నాను. ఇచ్చేసి పెర్ఫార్మ్ క్విక్ ఫార్మేట్ అనే బటన్ బై డిఫాల్ట్ ఉంటుంది, నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మళ్ళీ ఫైనల్గా సమ్మరీ చూపించబడుతుంది. ఫినిష్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఫార్మేటింగ్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి డ్రైవ్ అనేది రెడీ అయిపోయింది, ఇంకో పార్టీషన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు మనం క్రియేట్ చేసిన 2 TB సెకండ్ హార్డ్ డిస్క్ బ్యాకప్ 1, 2 TB సెకండ్ హార్డ్ డిస్క్ బ్యాకప్ 2 అనేవి
ఒకటి 886 GB ఇంకొకటి 976 GB ఒక రెండు పార్టిషన్స్ గా వచ్చేసున్నాయి సో కంప్లీట్ గా ప్రెజెంట్ నా సిస్టమ్ లో 2 TB హార్డ్ డిస్క్లు అంటే 4 TB అలాగే ఎలిమెంట్స్ అనే 1 TB సింగిల్ టీబీ హార్డ్ డిస్క్ మొత్తం 5 TB అంటే టెరాబైట్స్ స్టోరేజ్ స్పేస్ ఉందన్నమాట ఎలాగ మీరు కొత్త హార్డ్ డిస్క్ల్ని కనెక్ట్ చేసినప్పుడు డిస్క్ మేనేజ్మెంట్ అనే దాంట్లోకి వచ్చేసి వాటిని పార్టిషన్ చేసుకొని రెగ్యులర్ యూసేజ్లో తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి